మెదక్ నియోజకవర్గం చిన్నశంకరంపేటలోని పలు గ్రామాలలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సుడిగాలి పర్యటన ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే రోహిత్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శంకరంపేట మండల కేంద్రంలోని కళ్యాణ మండపంను ఆయన ప్రారంభించారు. మండలంలోని టీ మాందాపూర్ ప్రాథమిక పాఠశాల భవనం, గ్రామ పంచాయతీ భవనం, గవ్వలపల్లిలో యూత్ భవనం, గెరిల్లా తాండాలో సిసి రోడ్డు, మల్లుపల్లిలో అంబేద్కర్ విగ్రహం, చిన్నశంకరంపేటలో రాధేశ్యాం ఫంక్షన్ హాల్, రుద్రారంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కొంతమంది తన కుటుంబంలో కుటుంబ తగాదాలు పెడుతున్నారని, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కొరియర్ గా ఉన్నారని, వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాధా స్టీల్ యాజమాన్యం సునీల్ సేట్, సర్పంచులు కొలుకూరి రాజిరెడ్డి, భిక్షపతి గౌడ్, మంగాదేవి, యాదవరావు, చిట్కుల లక్ష్మి, మంచాల లక్ష్మణ్, మాజీ ఎంపీలు అరుణ ప్రభాకర్, తాళ్ల పండాగౌడ్, ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా, మీ ఇంట్లో ఒక అన్నలాగా, మీ ఇంట్లో ఒక తమ్ముడిలాగా, మీ ఇంట్లో ఒక కొడుకులాగా, మీ ఇంట్లో ఒక మనమలాగా పనిచేస్తా, ప్రభుత్వం మనమే మరి గ్రామంకి వచ్చే విధంగా పనిచేస్తా అని చెప్పి మాట ఇచ్చిన లేదా? మరి ఇచ్చిన విధంగానే మరి ప్రజాపాలన అని చెప్పి అధికారులే మీ గ్రామంకి వచ్చి దరఖాస్తు తీసుకున్నా తీసుకున్నా తీసుకునే దరఖాస్తులు మన ప్రజాపాలన ఇచ్చినా లేదా? మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా? Yeah.